ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీబులాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక తేలికైన, అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం. రాత్రి పడుకునే ముందు మీరు ఈ ఒక్క దీపాన్ని వెలిగించండి. మీ ప్రతి కోరిక నెరవేరుతుంది, నెరవేరే మార్గాలు తెలుస్తాయి. అలాగే పితృదేవతలు శాంతిస్తారు, పితృదోషాలు తొలగిపోతాయి. పితృదేవతలు మన మీద కోపంగా ఉన్నా, పితృదోషాలు ఉన్నా, మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. మీకు ధన సమస్యలు వస్తూ ఉన్నాయా? ధనం వల్ల అత్యంత ఇబ్బందులు, అంటే కోలుకోలేని ఇబ్బందులు మీరు ఎదుర్కొంటూ ఉన్నా, ఖచ్చితంగా ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి. అలాగే మీకు వ్యాపారం చేస్తున్నా, ఏది చేస్తున్నా నష్టం వస్తుంది. నష్టం కూడా ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు, అది కూడా చాలా అధికంగా ఉంటుంది. అలాగే మీరు కోరుకున్న కోరికలు, ఏది చేసినా ఏదైనా మనసులో ఒక భావం ఉంటుంది, చేద్దాము అది కంప్లీట్ అవుతుంది అన్న భావం, ఆ కోరిక నెరవేరకపోవడం, ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య తల్లి, తండ్రి, అన్నదమ్ములు, తోటివారు వీరితో ఎప్పుడు గొడవలు అవుతూ ఉన్నా మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, జాతకరీత్యా శని భగవానుడు, రాహువు, కేతువు, కుజుడి యొక్క దోషం ఉందని అర్థం. దానివల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. పితృదోషాలు ఉన్నా అలాంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే ఎన్ని పూజలు చేసినా పనులు, అంటే గొడవలు తగ్గకుండా అలా ఉన్నాయంటే ఖచ్చితంగా పితృదోషాలు సంబంధించి దోషంతో బాధపడుతుందని అర్థం. మీరు ఖచ్చితంగా ఈ దీపాన్ని వెలిగించండి. అలాగే మీకు భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య, అంటే సరైన సంబంధాలు లేకుండా, సుఖము సంతోషం రెండూ లేకుండా ఉన్నా మీరు ఉపాయం చేయండి. మీరు ఇలాంటి సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడడానికి ఈ చిన్న అత్యంత శక్తివంతమైన ఉపాయం. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు, ఇది గుర్తుంచుకోండి. ఈ ఉపాయాన్ని రాత్రి పడుకునే ముందు చేయాలి. మీరు ఎప్పుడైతే పడుకోవడానికి వెళ్తారో ఆ సమయంలో చేయాలి. మీరు ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు, అంటే పర్టికులర్గా ఈ రోజున ఏమీ లేదు, మీరు ఏ రోజునైనా ఈ ఉపాయం చేయవచ్చు. మీరు ఈ ఉపాయం మొదలుపెట్టి వరుసగా 7 రోజులు చేయాలి. మరి ఇక్కడ మనకు అనుమానం వస్తుంది, మేము నెలసరి సమయం మాకు ఈరోజు తెలియదండి, అంటే గుర్తుంటుంది కదా మీకు, నెలసరి సమయం వస్తే మాత్రం చేయకూడదు, అది గుర్తుంచుకోండి. నెలసరి సమయం అయిపోయిన తర్వాత చేయండి, అంటే కంటిన్యూగా 7 రోజులు డిస్టర్బెన్స్ లేకుండా చేయండి, ఇది గుర్తుంచుకోండి. ఈ ఉపాయానికి కావాల్సింది ఏంటంటే మట్టి ప్రమిదలు, నల్ల నువ్వులు, 1 యాలిక, నువ్వుల నూనె, అలాగే ఒత్తులు కావాలి, ఇది కూడా తెల్లటి ఒత్తులు కావాలి. ఇవి కూడా మీరు 8 ఒత్తులు తెల్లటి ఒత్తులు కావాలి. ఎలా చేయాలి, ఏ విధంగా చేసి చూపిస్తాను. ఖచ్చితంగా చెప్పిన పదార్థాన్ని మాత్రమే వాడండి, సొంత ప్రయత్నాలు మాత్రం చేయమాకండి. మీ పనులన్నీ పూర్తయిన తర్వాత పడుకోవడానికి వెళ్ళే ముందు ఈ ఉపాయం చేయాలి. మీరు ఉపాయం చేసేసిన తర్వాత మీరు పనులు చేసుకోవడం కుదరదు, మీరు పడుకోవడానికి వెళ్తారిక అన్న టైంలో చేయాలి. నాకు పని ఉందండి, తర్వాత సడన్గా గుర్తొచ్చింది అంటే ఉపాయం ఎందుకు పనికిరాదు, అది గుర్తుంచుకోండి. మీరు ఈ ఉపాయాన్ని కాళ్ళు, చేతులు కడుక్కొని చేయవచ్చు. నేను ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది, మీరు రిక్వెస్ట్ పంపించండి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. ఒకటి గుర్తుంచుకోండి, ఇది తాంత్రిక ఉపాయాలు, జ్యోతిష్ ఉపాయాలు ఏదైనా సరే నమ్మి చేయండి, నమ్మకం లేని వారు పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు, ఎందుకంటే నమ్మకం లేకుండా చేస్తే పని కాకపోగా మానసికమైన అశాంతి ఏర్పడుతుంది, అది గుర్తుంచుకోండి. ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా మట్టి ప్రమిదలోనే చేయాలి. దానిలో నువ్వుల నూనె పోయండి, తర్వాత తెల్లటి ఒత్తులు 8 వేయండి. 8 కూడా 8 దిక్కులు ఉండాలి, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం,
నైరుతి వాయువ్యం ఇలా ఎనిమిది దిక్కులకి ఎనిమిది వృత్తులు ఉండాలి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీనిలో ఈ నూనె పోసాం, నువ్వు నూనె పోసాం, మీరు చక్కగా ఒత్తిడి వేసిన తర్వాత ఈ ప్రమిది లోపల మీరు మరి ఒక అనుమానం ఉంటుంది ఎక్కడ చేయాలి. మీరు పూజా గదిలో చేయవచ్చు, లేదైనా ఏ గదిలో అయినా సరే మీరు ఇది ఈశాన్యం మూల పెట్టాలి. ఏ గదిలో చేసినా తర్వాత మీరు మీ పితృదేవతల్ని తలుచుకోవాలి. మీరు తెలిసి కానీ తెలియక కానీ తప్పులు చేసి ఉంటే క్షమించమని కోరుకోండి. వారి ఆశీర్వాదం లభించాలని కోరుకోండి. తర్వాత మీ మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకోండి. తర్వాత మీరు ఇది ఉపాయం చేస్తున్నప్పుడు నేను చూపిస్తాను, ఎలా చేయాలో కూడా చూపిస్తాను, ముందు చెప్తాను మీకు. నేను మనసులో ఉన్న కోరికలు చెప్పుకున్న తర్వాత మీరు అన్నీ కూడా మీరు ఈరోజు మొదటి రోజు ఏదైతే చెప్పారో రెండవ రోజు కూడా అదే చెప్పాలి. మొదటి రోజు ఒకటి, రెండవ రోజు ఒకటి అలా కాదు. ఒక పేపర్ మీద రాసుకోండి, అవన్నీ చెప్పండి. తర్వాత దీపాన్ని వెలిగించండి. తర్వాత దీపాన్ని వెలిగించాలి. తర్వాత దీపాన్ని వెలిగించిన తర్వాత విష్ణుమూర్తి నామాన్ని 11 సార్లు తలుచుకోండి. నేను ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని తలుచుకోవచ్చు, ఓం నమో భగవతే వాసుదేవాయ అని తలుచుకోవచ్చు, ఓం కృష్ణాయ నమః అని తలుచుకోవచ్చు. మీరు విష్ణునామ విష్ణు స్వరూపంగా ఉన్న నామాన్ని ఏదైనా 11 సార్లు తలుచుకోవచ్చు. నేను ఓం నమో నారాయణాయ, నేను ఈ మంత్రాన్ని కూడా మీకు 4-5 మంత్రాలు ఉదాహరణగా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఏదైనా చేయండి. తర్వాత మంత్రం అనుకున్న తర్వాత మీరు పడుకోవడానికి వెళ్ళాలి, ఇది గుర్తుంచుకోండి. ముందు నేను మనం నూనె పోసాం, తర్వాత దీనిలో ఒక యాలిక వేసాం. చూడండి, నేను యాలిక చూపిస్తున్నాను, ఒక యాలిక. అలాగే నల్ల నువ్వులు కొద్దిగా, ఎక్కువ కూడా కాదు, చిటికెడు ఇలా నూనె వేయండి. చూడండి నేను వేశాను, ఇప్పుడు నేను వెలిగిస్తాను. మీరు గుర్తుంచుకోండి, లేనిపోని టెన్షన్ పడిపోయి ఎలా చేయాలి ఏంటనే ఆ మీకు ఆ భయం లేకుండా మీకు చూపిస్తున్నాను. మీరు ఒత్తిడి ఎలా వెలిగించాలి ఈ అనుమానం ఉంటుంది. మీరు ప్రదక్షిణ ఎలా చేస్తామో అలా వెలిగించండి. ఇక్కడ మొదలు పెట్టండి, ఇలా మొదలు పెట్టండి. మీరు సామరణ పూలతో వెలిగించండి, ఎందుకంటే నేను అగ్గిపూలతో వెలిగిస్తున్నాను. ఇలా వెలిగించండి. ఇది మీకు నేను చూపించడం కోసం చేస్తున్నాను, ఎందుకంటే ఇలా చూపించడం వల్ల మీకు అనుమానాలు ఉండవు. కొంతమందికి ఏంటంటే బోర్ కొడుతూ ఉంటుంది, ఇమ్మీడియట్గా 3 సెకండ్లో కంప్లీట్ చేస్తామంటే చెప్తూ ఉంటారు. ఎందుకంటే నేను అలా చెప్పలేను. ప్రతిదానికి కూడా మన పెద్దలు ఏంటంటే ప్రయోగపూర్వకంగా చెప్పడం వల్ల మనకి త్వరగా పట్టుకోగలుగుతాం. అలాగే అత్యంత శక్తివంతమైన ఉపాయాలు ఎప్పుడూ కూడా మనం పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకోకుండా పొరపాటు చేయకూడదు. మనం నూనె పోసిన తర్వాత ఒక యాలిక వేయాలి, తర్వాత నల్ల నువ్వులు వేయాలి. కొంతమందికి ఈ నువ్వులు అంటే భయం, నువ్వులు నూనె అంటే భయం, అలాంటి వారు భయపడేవారు చేయమాకండి. ఎందుకంటే ఈ ఉపాయం మన కష్టాల నుంచి ఖచ్చితంగా గట్టెక్కిస్తుంది, ఇది గుర్తుంచుకోండి. ఇది జీవితాన్ని మార్చుకోవడానికి మనం బాగా ఖర్చు పెట్టి మనం పూజలు చేయలేని వారు ఈ చిన్న చిన్న తాంత్రిక ఉపాయాల ద్వారా బయటపడవచ్చు. దీనికల్లా నమ్మవలసింది ఏంటంటే ముందు మన మనసులో నాకు ప్రాకృతికమైన శక్తి, ప్రకృతి నాకు సహాయం చేస్తుంది, పరాదేవ సహాయం చేస్తుంది నమ్మాలి. ఇప్పుడు దీపారాధన అయిపోయింది. ఇది మీ ఇంటిలో కానీ ఏ గదిలో అయినా పూజా మందిరంలో కానీ ఎక్కడైనా సరే ఈశాన్య మూల మాత్రమే పెట్టాలి. ఇంట్లో ఈశాన్య మూల పెట్టాలి. మాకు ఈశాన్య మూల పెట్టే అవకాశం లేదంటే చేయమాకండి, అందులో నిర్మాకం అవటంగా చెప్తున్నాను. అంటే కొంతమందికి మనకి ఈశాన్య ప్లేస్ లేదు, మరి ఎక్కడైనా పెట్టవచ్చా? ఏ గదిలో అయినా ఈశాన్య పెట్టవచ్చు. బాత్రూము టాయిలెట్లో కాకుండా మీరు కిచెన్లో పెట్టవచ్చు, అలాగే పూజా మందిరంలో పెట్టవచ్చు. చివరికి మాకు ఒకటే గదిలో ఉంటాము, బెడ్రూమ్ అదేనండి, మాకు అన్నీ అదేంటి, దాంట్లో కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. రెండవ రోజు ఉదయం మీరు నిద్రలేచిన తర్వాత మీ స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత ప్రమిదిలో ఉన్న యాలిక, నువ్వులు, ఒత్తులు ఏదైనా మొక్క మొదలలో వేసేయండి. అలాగే ఇంటి లోపల పెరడున్నా సరే లేదంటే బయట పక్కనైనా సరే మొక్కలు ఏదన్నా ఉంటే దాంట్లో వేసేయచ్చు. ప్రమిది కడిగి పక్కన పెట్టుకోండి. ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజు నుండి నేను మొదలు పెట్టవచ్చు ముందు చెప్పాను, వరుసగా 7 రోజులు ఆ ప్రమిదిలో వాడుకోవచ్చు. 7 రోజులు ఒకే ప్రమిదిలో వెలిగించండి. 8వ రోజు ఈ ప్రమిదిని మీ కుండీలో కానీ పెరడులో మట్టి తీసి దాంట్లో పెట్టండి. ఈ ప్రమిదిని కూడా బయటైనా పెట్టవచ్చు, మీ ఇంట్లో అయినా పెట్టవచ్చు. మీరు ఉపాయాన్ని పూర్తిగా చూడండి, ఎందుకంటే స్కిప్ చేస్తే అర్థం కాదు. పదే పదే చెప్తూ ఉంటాను, ఎందుకంటే ఇవి తాంత్రికమైన ఉపాయాలు, అంటే త్వరగా ఫలితాన్ని ఇస్తాయి. లేనిపోని అపోహలు ఏంటంటే మనకు అవుతుందా లేదా అని పిచ్చాపోలు పెట్టుకోమాకండి. ఇవి చాలా చాలా శక్తివంతమైనవి. ప్రయత్నపూర్వకంగా చేయండి, మీ ప్రతి కోరిక నెరవేరుతుంది,
పితృదేవతలు శాంతిస్తారు, పితృదోషాలు ఉంటే తొలుగుతాయి. పితృదోషాలు ఉన్నవారి జీవితాలు ఎలా ఉంటాయో వారు చాలామంది జ్యోతిషి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు, గురువుగారు మాకు ఈ ప్రాబ్లం, మా ప్రాబ్లం, ఈ ప్రాబ్లం అని. అలాంటివి సరిగ్గా పట్టించుకోరు. మనం రాహుకేతు దోషం ఉందని కాళహస్తి వెళ్తాం, కుక్కి వెళ్తాం, అలాగే నాసిక్ వెళ్తాం, చాలా చేస్తూ ఉంటాం. అయినప్పటికీ ఫలితాలు రావడం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసి చెక్ చేసుకోండి. ఖర్చు అయ్యేది కాదు, ఫలితం వచ్చి తీరుతుంది. మీరు జాగ్రత్తగా నమ్మకంతో చేయండి, కోరిక చెప్పుకొని చేయండి, ఫలితం ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేస్తే పోయేదేమీ లేదు, ఖచ్చితంగా పని అవుతుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి ఇలాంటి వీడియోని షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది, ఛానల్లో ఉన్నాయి. మీరు ఆచరించగలిగేది నాకు ఇది వీడియో చూశారు నేను చేయగలను అనుకున్నారు, చేయండి. అంతేగాని గురువుగారు మీరు చెప్పండి మేము చేస్తామని కాదు. మీ మనసుకు చేయాలని లేకుండా నేను 100 చెప్పిన ఉపయోగం ఏముంది? మరి పెద్దలు మాట చెప్తూ ఉంటారు, గుర్రాన్ని కుడితిట్టు దగ్గర తీసుకువెళ్ళగలం కానీ కుడితి తాగించలేం కదా. అలాగే మిమ్మల్ని కూడా అంతే. మీకు మేము పరిహారం చెప్తున్నప్పుడు మీరు మనస్ఫూర్తిగా నాకు ఈ శక్తినిస్తుంది అని చేస్తే ఫలితం వస్తుంది. అంతేగాని ఏదో చేశాం కదా చేయమాకండి, ప్రయత్నించండి, ఫలితాన్ని పొందండి. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.